వర్చువల్ గా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్, ప్రత్యక్షంగా జీడబ్ల్యూఎంసీ సభ్యుల సమావేశం. వర్చువల్ మీటింగ్ వెనుక ఉద్దేశం ఏంటి? క్లీన్ సిటీని చెత్త నగరంగా మార్చారన్న రేవంత్. ప్రచార ఆర్భాటమే తప్ప చేసిందేం లేదు, ఎన్నికలప్పుడే ఖాళీలు గుర్తొస్తాయన్న కోదండరాం. టీఎస్పీఎస్సీ ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం, మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్న అధికారులు. రాణిగంజ్ డిపో దగ్గర ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య, డ్యూటీ ఇవ్వకపోవటమే కారణమని ఆరోపణ. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ ఓ బూటకం, అది జనం కోసం కాదని రాహుల్ విమర్శలు. జమ్మూలో మూడు రోజుల్లో 5 సార్లు డ్రోన్ల కలకలం, సాయంత్రం రాజ్నాథ్ లో ప్రధాని సమావేశం. చార్ధామ్ యాత్ర నిలిపేసిన ఉత్తరాఖండ్, కోర్టు ఆదేశాలతో సర్కార్ నిర్ణయం. మూడు నెలల తర్వాత 40,000 దిగువకు కేసులు, సెకండ్ వేవ్ ముగియలేదన్న హర్షవర్ధన్.